తోటి ఆనవాళ్ళు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్ వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా ఒక మహానటుడి పక్కన నటించే అవకాశాన్ని కలుగజేసింది ఆ జమీందార్ని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్ అది ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 FM, వరంగల్ 104.8 FM, విజయవాడ 91.9 FM అండ్ రాజమహేంద్రవరం 92.7 FM లో. ఆమె అలనాటి అందాల తార, అందానికే అందం, సహ హీరోయిన్లకే ఈర్ష కలిగించే సౌందర్యం, దక్షిణాది ప్రేక్షకుల కలల రాణి కాంచన ఆణిముత్యాల కార్యక్రమంలో మీకోసం. ఈటీవీలో కనిపించిన ఒకప్పటి అరుదైన చిత్రాల విశేషాలతో పాటు ఆనాటి వ్యక్తుల జీవిత కథనాలని ఆణిముత్యాల్లో మీ ముందుకు తెస్తుంది మీ శ్రీలేఖ. ప్రతి శని ఆదివారాల్లో రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు ఈఎఫ్ఎం, ఇది మీ ఎఫ్ఎం లో. ఆణిముత్యాల ప్రేక్షకులకు స్వాగతం. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఈనాడు వారి ఈఎఫ్ఎం మీ ముందుకు తీసుకొచ్చిన అపురూపమైన కార్యక్రమం ఆణిముత్యాలు. సినీ రంగంలో ఎందరో ఆణిముత్యాల్లాంటి వ్యక్తులు తమ జీవితాలతో ఎందరికో ఎన్నో పాఠాలు నేర్పించారు, ప్రేరణగా నిలిచారు. అలాంటి ఆణిముత్యాల్లాంటి వ్యక్తుల జీవిత సమాహారంతో మీ ముందుకొచ్చేసింది మీ శ్రీలేఖ. ఈరోజు ఆణిముత్యాల్లో ప్రముఖ నటి, ఒకప్పటి అందరి కలల రాకుమారి కాంచన గారి గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో కాంచన అన్న పేరు వినగానే లారెన్స్ నటించిన కాంచన చిత్రం అని అనుకుంటూ ఉంటారు, కానీ ఒకప్పటి తరం వారికి మాత్రం ఓ స్టార్ హీరోయిన్ గుర్తుకొస్తుంది. అందం, అభినయంతో ఒకప్పుడు అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది. ఒకప్పుడు దక్షిణాది ప్రేక్షకుల కలల రాకుమారి. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణంరాజుతో ఎన్నో చిత్రాలు నటించారు. మనం మాట్లాడుకుంటున్నాము ప్రముఖ నటి కాంచన గారి జీవిత కథనం గురించి. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఇది ఈఎఫ్ఎం, మీ ఎఫ్ఎం. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. కాంచన ఒక తెలుగు సినిమా నటీమణి. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో సంపన్న కుటుంబంలో జన్మించిన ఈమె చిన్నతనంలోనే భరతనాట్యం, సంగీతంలో శిక్షణ పొందారు. ఇవే ఆమె పెద్దయ్యాక నటిగా రాణించడానికి దోహదపడ్డాయి. ఈమె బ్రహ్మచారిణిగానే జీవితాన్ని గడిపేశారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి తారుమారు కావడంతో కాంచన చదువు ఆపి ఎయిర్ హోస్టెస్గా జీవితాన్ని ప్రారంభించారు. మరి సినీ రంగ ప్రవేశం ఎలా జరిగింది తెలుసుకుందాం కాసేపట్లో. మీరు మాత్రం వింటూనే ఉండండి ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. మనం మాట్లాడుకుంటున్నాము అందాల నటి కాంచన గారి జీవిత కథనం గురించి. అలనాటి అందాల తార, అందానికే అందం కాంచన, సహ హీరోయిన్లకే ఈర్ష కలిగించే సౌందర్యం కాంచన సొంతం. ఆమె చక్కటి అందంతో పోటీపడే ఆమె అభినయం దక్షిణాది ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధుల్ని చేసింది. దాదాపు 150 చిత్రాల్లో నటించారు కాంచన. తెలుగు, తమిళంలోనే కాదు, మలయాళం, హిందీ, కన్నడ, తుళు చిత్రాల ప్రేక్షకులను కూడా తమ అభినయంతో అలరించారు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు కాంచన గారి జీవిత కథనాల గురించి. ఇంకా చాలా విషయాలనే మాట్లాడుకోవటానికి. గెలిచిన జ్ఞాపకాలు, ఓడిన అనుభవాలు, వీటి సమాహారమే ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. 1965 మధుసూదన్ రావు గారి వీరాభిమన్యులో కథానాయికగా ఉత్తరగా నటించడం ఆమె జీవితానికి బంగారుబాట వేసింది. 1970 ప్రసిద్ధి చెందిన దర్శకుడు శ్రీధర్ ఈమెను చూసి ప్రేమించి చూడు సినిమాలో హీరోయిన్ అయ్యే అవకాశం ఇచ్చారట. తర్వాత కె విశ్వనాథ్ దర్శకత్వంలో ఆత్మగౌరవంలో పోషించిన నాయక పాత్రల్లో గ్లామర్తో పాటు కొంత హెవీనెస్ కూడా ఉండటంతో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరో కృష్ణతో నటించిన అవే కళ్ళు, నేనంటే నేనే చిత్రాల్లో గ్లామరస్ పాత్రలు ధరించగా, స్విమ్మింగ్ డ్రెస్లో గ్లామరస్ స్టార్గా కనిపించి
ఓ రకమైన క్రేజ్ ని క్రియేట్ చేసుకున్నారు కాంచన ఆ రోజుల్లోనే. మీరు వింటున్నారు ఆణిముత్యాలు. కాంచన గారి గురించి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. కాంచన సాంఘిక చిత్రాలే కాదు, దేవకన్య, అందం కోసం పందెం, శ్రీకృష్ణావతారం వంటి జానపద పౌరాణిక చిత్రాల్లో మంచి నటనను ప్రదర్శించారు. మనుషులు మారాలి, మంచి కుటుంబం చిత్రాల్లో కథకు కీలకమైన పాత్రలు పోషించిన కాంచన నట జీవితానికి మిగిలిపోయే పాత్రను కళ్యాణ మండపంలో పోషించారు. ఈ చిత్రానికి మాతృక కన్నడలో వచ్చిన గజ్జే పూజ ఒక వైశ్య కూతురుగా సంఘంలో గౌరవం పొందటం కోసం తండ్రి కాని తండ్రిని చూసి ఆనందం, ఆశ్చర్యం, తన్మయం, తృప్తి, అవ్యక్త మధురానుభూతితో మదనపడుతూ కాంచన పోషించిన నటనకు ప్రేక్షకుల కళ్ళు చెమర్చాయి. హీరోయిన్గా రిటైర్ అయిన తర్వాత ఆనంద భైరవి చిత్రంలో మంచి పాత్ర పోషించారు. ఆ తర్వాత 30 సంవత్సరాల దాకా తెలుగు సినీ పరిశ్రమకు కనుమరుగైపోయారు కాంచన. మీరు వింటున్నారు ఆణిముత్యాలు మీ శ్రీలేఖతో. ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎంలో జీవితపు మజ్లీలో ఆణిముత్యాలు లాంటి ఎన్నో తీపి గుర్తులు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. పవిత్ర బంధం, కళ్యాణ మండపం, వీరాభిమన్యు లాంటి చిత్రాలు కాంచన అభినయాలకు తార్కాణాలని చెప్పచ్చు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న కాంచన ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. కాంచన గారి గురించి ఇంకా విషయాలు మాట్లాడుకుందాం. మీరు మాత్రం వింటూనే ఉండండి మరపురాని వ్యక్తుల జీవిత కథనాలను మీకందించే అపురూపమైన కార్యక్రమం ఆణిముత్యాలు. ఈరోజు ఆణిముత్యాల కార్యక్రమంలో మనం మాట్లాడుకుంటున్నాము అలనాటి అందాల నటి కాంచన గారి జీవిత కథనం గురించి. మీ అభిమాన చిత్రాలు ఏంటి అని ఓ ఇంటర్వ్యూలో కాంచన గారు అడిగితే వీరాభిమన్యు, ఆత్మగౌరవం, సువర్ణ సుందరి చిత్రాలు ఆమె మనసుకు బాగా దగ్గరని చెప్పారట. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కష్టాలు అనుభవించిన ఆమె జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. అలనాటి నటీనటుల నటన, అభినయం ఈతరం వారు నేర్చుకోవాలి అనడంలో అతిశయోక్తి లేదు. 30 సంవత్సరాల విరామం తర్వాత తిరిగి మనందరి కళ్ల ముందుకొచ్చారు కాంచన గారు అర్జున్ రెడ్డి సినిమాలో నాన్నమ్మ పాత్రతో. ఆవిడ ఎన్నో చిత్రాల్లో నటించాలి అని ఆశిస్తుంది ఈఎఫ్ఎం మీ ఎఫ్ఎం. మీరు వింటున్నారు ఆణిముత్యాలు. అలనాటి మధురమైన సన్నివేశాలు, తీయతీయని జ్ఞాపకాలు, ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేదే ఈ ఆణిముత్యాలు. మీరు వింటున్నారు ఆణిముత్యాలు శ్రీలేఖతో. అలనాటి ఆనవాళ్లు ఎంతో మంది గొప్ప వ్యక్తుల మాటలు, నిర్మాత అనే ఫీలింగ్ అనేటువంటిది ఏం లేకుండా చాలా ఎంటర్టైనింగ్ మ్యాన్. వారి నటన ప్రస్థానం గురించి ఏమని ప్రస్తావించారో తెలుసా? ఒక మహానటు పక్కన నటించే అవకాశాన్ని కలుగు చేసింది. ఆ జమీందారుని ఎదిరించినటువంటి ఏకైక కథానాయక క్యారెక్టర్. ఇలా ఎన్నో అద్భుతమైన పాటలు మాటలు మళ్ళీ మీ ముందుకు తీసుకొచ్చే మా ఈ చిన్న ప్రయత్నమే ఈఎఫ్ఎం వారి ఆణిముత్యాలు. ప్రతి శనివారం మరియు ఆదివారం రాత్రి 9 గంటల నుండి 11 గంటల వరకు మీ మదిని దోచే మధుర గీతాలతో మేము సిద్ధం. మరి మీరు ఈనాడు ఈఎఫ్ఎం ఇప్పుడు తిరుపతి 104 ఎఫ్ఎం, వరంగల్ 104.8 ఎఫ్ఎం, విజయవాడ 91.9 ఎఫ్ఎం అండ్ రాజమహేంద్రవరం 92.7 ఎఫ్ఎం లో. మీరు వింటున్నారు ఈనాడు ఈఎఫ్ఎం పాడ్కాస్ట్. మరిన్ని వివరాలకు మా వెబ్సైట్ www.enaduefm.net కి లాగిన్ అవ్వండి.